Hello friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఒకప్పుడు హోటల్స్ లో అమ్మే తీపి బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా మనం బెల్లాన్ని సన్నగా తరిగి కొంచెం వాటర్ వేసి బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి. బెల్లాన్ని మీరు ఇలా గరిటతో తిప్పుకుంటూ కలుపుకొని కరిగించుకోవచ్చు. లేదా ఈ బెల్లాన్ని కాసేపు స్టవ్ మీద ఉంచి బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. బెల్లం అంతా కరిగాక ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి. ఈ బెల్లం నీళ్లు చల్లారాక కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికడంతా ఉప్పు వేసి ఇంకా గోధుమ పిండిని వేసి ఇక్కడ చూపించినట్లుగా పిండిని తయారు చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండిని ఇక్కడ చూపించినట్లుగా కలుపుకుంటే బోండాలు నార్మల్గా వస్తాయి. పిండిని ఇంకొంచెం గట్టిగా కలుపుకుంటే బోండాలు గట్టిగా వస్తాయి. మీకు బోండాలు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఈ పిండికి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చేతికి కొంచెం నూనెను అప్లై చేసుకొని బోండాలు చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండిని ఇక్కడ చూపించినట్లుగా బోండాలలాగా తయారు చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఉండలుగా చుట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ బోండాలను మీరు కావలసిన సైజులో కావలసిన షేపులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడెక్కాక ఫ్లేమ్ని లోలోకి మార్చుకొని ఈ బోండాలను ఒకటొకటిగా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో నుంచి మీడియంలోకి చేంజ్ చేసుకొని ఈ బోండాలన్నీ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పిండిని నూనెలో వేయగానే గరిటతో కలపకండి. ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాకే మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీ స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూశారు కదా అండి, మన బోండాలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో.